ఇప్పుడు మీకు ఎవరికి హెల్ప్ చేస్తానో మీకు చెప్పడం మర్చిపోయా కదా. సో నేను ఇప్పుడు చేసేది రజకుల వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్ లో ఎండాకాలంలో చాలా చాలా కష్టపడతారు. ఎందుకంటే నవ్ డేస్ లో అందరు వాషింగ్ మిషన్ వాడతారు కాబట్టి వాళ్ళు బట్టలు వినడం చాలా చాలా కష్టంగా అవుతుంది, గిరాక్ కూడా సక రాదు. సో వాళ్ళ లొకేషన్ ఎట్లుంటది, వాళ్ళు ఎట్లా కష్టపడతారో చూపెడదామని తీసుకొస్తాను. సో చూడండి, యాక్చువల్లీ వేరే సైడ్ ఉండే, సో వాళ్ళకి అక్కడ వేరే పనిని వాడడం వలన విడిదికి చేంజ్ అయ్యారు. లొకేషన్ కూడా బాగుంది, సో చూడండి ఒకసారి. ఫోటోషూట్కి అయితే పక్క, వాళ్ళైతే చాలా చాలా కష్టపడతారు ఎండలో. అసలే ఇప్పుడు మన రామగుండంలో 48 దాకున్నది ఎండ. సో మీరు కూడా నన్ను యూసీ ఇన్స్పైర్ కావాలని కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్లు ఒక్కరు అయినా నాకు సంతోషమే. సో చూద్దాం పదండి, వాళ్ళు ఎంత కష్టపడతారో చూద్దాం. సో వాళ్ళకి చేద్దాం అనిపించింది, ఎందుకంటే గోదావరికి చాలా చూసా. సో స్మాల్ బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం సెర్చ్ చేసి చూస్తే వీళ్ళే అనిపించింది. ఎందుకో, ఎందుకంటే బాగా కష్టపడతారు. చిన్నప్పుడు అయితే వీళ్ళు మా అమ్మ నాన్న ఇవి బట్టలు వాళ్ళకి ఇస్తే బట్టలు తీసుకొస్తారు కదా, ఈవినింగ్ పొద్దున్న ఇస్తే సాయంత్రం తీసుకొస్తారు కదా. సో ఆ బట్టల మీద వండుకోబుద్ది అవుతుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. మనం వండుకున్నా రాదు. సో చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ వండుతున్నారు. సో చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఇగో ఆల్రెడీ వండుతున్నారు, చూడండి ఒకసారి వాళ్ళ కష్టాన్ని చూడండి. పొద్దుగాల 6:00 వస్తారు ఇంటింటికి, పోయి తీసుకొని బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ వండుకొని మళ్ళీ సాయంత్రం 4 వరకు వెళ్ళిపోతారు. చూడండి ఒకసారి, 4 ఉన్నారు. సో నాకు తోచినంత ఇస్తున్నాను. సో ఎంతో కొంత అమౌంట్, ఒక ఇద్దరు కన్నా ఒకరి కన్నా, ఎందుకంటే నాకు ఉన్నంతలు ఇస్తానా, అందరికంటే నా దగ్గర వెళ్ళది. సో చూడండి ఒకసారి. సో మీరు కూడా ఇన్స్పైర్ కావాలని కోరుకుంటున్నా, ఎవరికొకరికి సాయం చేయాలని కోరుకుంటున్నా, ఎవరికొకరికి, అదే మన పూర్ ఫ్యామిలీకి కానీ ఒక స్మాల్ బిజినెస్ వాళ్ళకి కానీ ఎవరికొకరు సాయం చేయాలని కోరుకుంటున్నా. సో ఇప్పుడు బాబుని అడిగి తెలుసుకుందాం. చూడండి బాబు, చెప్పే నీ పేరేం? పేరే కుమరేనా? సో పొద్దుగాల ఎన్నింటికి వస్తారు? రోజు ఎన్నింటికి వస్తాను? సాకులు మొత్తం, సాకులు మొత్తం 8 వస్తారా? ఎన్ని ఇళ్ళు పట్టుకుంటారు దగ్గర దగ్గర? మనిషి 15 18 20 20 రోజుకి ఎంత తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి అమౌంట్? కాదు పైసలు, పైసలు గిరాకి ఎంత ఉంటాయి నెలనా? ఇక రోజు బారు ఉండదు. మరి ఎర్రటెండల రామగుండంలో అసలు ఘోరంగా పొద్దుగాల 6:00 వచ్చి సకల టైం 8:00 వచ్చి నెలకు అంతకుమించి ఎక్కువ ఇయ్యరు. మరి భూ ఎన్నింటికి తింటారే? మళ్ళీ ఒకసారి ఈ వాషింగ్ మిషన్ లో వచ్చిన కానుంచి కొంచెం కొంచెం బాగా మంది తక్కువ అయ్యలుగా బయటకు. సో ఇది అండి వీళ్ళ కష్టము. సో మనకి తోచినంత వీళ్ళకి సాయం చేద్దాం. సో నా వంతుగా నేను ఇస్తున్నాను. సో నేనైతే ఏదో కావాలని లైక్స్ కోసం, కామెంట్ కోసం, షేర్స్ కోసం అయితే చేస్తలేను. సో అర్షస్ అని ఇన్స్పైర్ గా తీసుకొని ఒక వీడియో తీస్తున్నాను. సో మీరు కూడా సో నన్ను చూసి ఇన్స్పైర్ కావాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను కూడా అర్షస్ సబ్స్క్రైబర్. సో ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయినా. సో నన్ను చూసి నా సబ్స్క్రైబర్ ఇన్స్పైర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వంతు కొంత ఎంతో కొంత హెల్ప్ చేయాలని వీళ్ళకి అనుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదో నేను ఆయనని చూసి ఇన్స్పైర్ అయినా, యాక్చువల్ ఎప్పుడో ఇన్స్పైర్ అయినా. సో ఇప్పుడు రీసెంట్ గా అందరు చేస్తున్నారని నేను చేస్తున్నా. అసలు మెయిన్ గా చెప్పాలంటే అర్షసాయి ఇండియన్ తెలుగు యూట్యూబర్. సో నాకు గర్వంగా ఉన్నది, ఎందుకంటే మన తెలుగు వాడైనందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ హ్యాపీ టు సీ యూ హర్షసాయి. సో నేను హర్షసాయిని ఇన్స్పైర్ గా తీసుకుని వీడియో ఇస్తున్నాను. సో ఇగో ఇది కులస్థ దేవుడు, శ్రీ మడల్లేశ్వర స్వామి ఆలయం అంటారు. చూడండి ఒకసారి. సో ఇది వీళ్ళ కష్టం చూడండి. పొద్దుగాల అత్తరు గూర 5-10 ఇండ్లు బట్టలు తీసుకుని వచ్చి ఇక్కడ వండుకొని ఎర్రటెండల దాన్ని ఎండేసి మళ్ళీ సాయంత్రం అట్టుకపోతారు. సో ఇది వీళ్ళ కష్టం. సో నాకు తోచినంత ఇస్తున్నాను. సో మీరు కూడా ఎప్పుడన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేయండి. సో నేనైతే హర్షసాయిని ఇన్స్పైర్ గా తీసుకొని ఒక చిన్న హెల్ప్ చేస్తానా. సో నా వంతుగా ఎంతో కొంత సాయం చేస్తానా. సో మీరు కూడా వీలుంటే చేయండి ఎవరికైనా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అదేవిధంగా ఆశా సాయి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సో నా సబ్స్క్రైబర్లు ఒక్కరు
ఇట్లాంటి హెల్పింగ్ నేచర్ ఎవరు ఒక్కరు చేసినా ఐఎమ్ చాలా చాలా హ్యాపీగా ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హోప్ యూ లైక్ ఇట్. సో లవ్ యూ ఆల్, బాయ్.